Hi friends, ఈ వీడియోలో మనం మెటీరియల్ ని ఎలా ఎక్స్టెండ్ చేద్దామో చూద్దాం. ఎక్స్టెండ్ అంటే ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్ కు ఎలా ఎక్స్టెండ్ చేస్తారో చూద్దాం. మెటీరియల్ ను ఎక్స్టెండ్ చేయడానికి టీ కోడ్ ఏదైతే మెటీరియల్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ ఉంటుందో MM01 ఆ టీ కోడ్ ని యూస్ చేసి మనం మెటీరియల్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చును. MM01 అని ఎంటర్ చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఏదైతే మెటీరియల్ నెంబర్ ఉందో ఆ మెటీరియల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఇండస్ట్రీ సెక్టార్ ను సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మెటీరియల్ టైప్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ టైప్ ను మీరు సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంటర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సెలెక్టెడ్ వ్యూస్ ఉంటాయి. మీరు బేసిక్ డేటా 1 ట్యాబ్, బేసిక్ డేటా 2 ట్యాబ్, సేల్స్ ట్యాబ్, జనరల్ టెక్స్ట్, MRP, ఇలా మీకు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్న ట్యాబ్స్ ఉంటావో అవి సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ నా రిక్వైర్మెంట్స్ ప్రకారం కొన్ని ట్యాబ్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత ఆ సెట్టింగ్స్ అలాగే ఉండాలనుకుంటే డిఫాల్ట్ సెట్టింగ్ మీద మీరు క్లిక్ చేసుకోవాలనుకుంటే క్లిక్ చేసుకోవచ్చును, లేదంటే ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత ప్లాంట్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏదైతే ప్లాంట్లోకి ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లాంట్ ఎంటర్ చేయండి. నేను ఆల్రెడీ ఈ మెటీరియల్ నేను INHY అనే ప్లాంట్లో క్రియేట్ చేయడం జరిగింది. నేను రెండో ప్లాంట్ INNGకి ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను. ఎక్స్టెండ్ చేసి స్టోరేజ్ లొకేషన్ ఎంట్రీ చేయండి, 3001 అని ఎంటర్ చేయడం జరుగుతుంది. తర్వాత వాల్యుయేషన్ టైప్, మీ దగ్గర వాల్యుయేషన్ టైప్స్ ఉంటే ఎంటర్ చేయొచ్చును, లేదంటే బ్లాంక్ అవ్వచ్చును. సేల్స్ ఆర్గ్ ఎంటర్ చేస్తున్నాను. ఛానల్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఎంటర్ చేసి ఎంటర్ చేయడం ఓకే చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఎంటర్ చేసిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ వ్యూస్ను బట్టి, మీరు ఏదైతే సెలెక్టెడ్ వ్యూస్ ఉన్నాయి కదా ఆ వ్యూస్ను సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి రావడం జరుగుతుంది. ఇక్కడ సేల్స్ డేటా 1 ట్యాబ్ ఏమి ఎంటర్ చేయడం లేదు. జస్ట్ ఆల్రెడీ నేను ప్లాంట్ 1లో ఏదైతే ఉన్నాయో ప్లాంట్ 2కు బై డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. జస్ట్ నేను చెక్ చేస్తూ ఓకే చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లాంట్ 1లో ఏవైతే ఎంట్రీ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రావడం జరుగుతుంది. జస్ట్ సెలెక్ట్ చూసుకొని కరెక్ట్గా చూసుకొని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఒక్కొక్కటిగా అన్ని ట్యాబ్స్ మీరు ఏవైతే సెలెక్ట్ చేశారో అన్ని ట్యాబ్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంటర్ చేసి సేవ్ చేసిస్తే అదే మెటీరియల్ నెంబర్ మీద సేవ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మెటీరియల్కు ఎక్స్టెండ్ చేసుకునే విధానం. ఇప్పుడు మెటీరియల్ 2 ప్లాంట్లలో ఉందో లేదో చూసుకోవాలంటే MM60 అనే టీ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ ప్లాంట్స్ ఎంటర్ చేయకుండా ఎగ్జిక్యూట్ చేస్తే మీకు చూడండి ఇదే సేమ్ మెటీరియల్ INGGలో INHYలో చూపించడం జరుగుతుంది. ఇది మెటీరియల్ ఎక్స్టెండ్ చేసుకునే విధానం ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మెటీరియల్ ఎలా క్రియేట్ చేయాలో కంప్లీట్ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి చూసుకొని నేర్చుకోగలుగుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.